हेलो गाइस, वीडियो पिल्ल कोसम तैयार चेबड़ती एनो रकल कार्स एंड बाइक्स चपबो वीटिलो टेस्ला कार चूड़ो बीएमडब्ल्यू बाइक चूड़ो ऑफ रोड वेहिकल्स चूड़ो एंड मैक्लरिन स्पोर्ट्स कार चूड़ो यह कार्स अन्नी बैटरीज अंटे इलेक्ट्रिक एनर्जी मीदे पनिचेस्ताई काबट्टी सिंपल गा चार्ज चेसी वीट पैन कूर्चोनी एक्कडिकैना वेल्लोच्चु। टेस्ला मॉडल एस ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి టాయ్ని రేడియో హైయర్ అనే కంపెనీ ఒక నిజమైన టెస్లా కార్లనే డిజైన్ చేసింది। ఈ కార్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఎవరూ కూడా గుర్తుపట్టలేరు ఇదొక టాయ్ అని। అండ్ ఈ కార్ యొక్క ఫినిషింగ్ అద్భుతంగా ఉండడంతో పాటు చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా మిస్ చేయలేదు। అలాగే దీంట్లో మీరు ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా సెపరేట్గా ప్లేస్ ఉంటుంది। అండ్ ఈ కార్లో రెండు రకాల మోడ్స్ ఇవ్వబడి ఉంటాయి। ఫస్ట్ మోడ్ లో ఇది 5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ లో వెళ్తుంది। ఈ మోడ్ ఎస్పెషల్లీ చిన్న పిల్లల కోసం పెట్టారు। అండ్ సెకండ్ మోడ్ లో ఇది 10 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ లో వెళ్తుంది। ఈ మోడ్ కొంచెం పెద్దవాళ్ళ కోసం పెట్టడం జరిగింది। मिनी मैक्लरन पी वन इप्पुडुन्न जनरेशन लो दादापुगा प्रति ओक्करू मैक्लरन लांटी स्पोर्ट्स कार्स नी इष्टपड़तुंटारू। कानी इलांटी एक्सपेंसिव कार्स मीदा कोंतमंदी मात्रमे एफर्ट पेट्टगलरू। ओकवेला मी पिल्ललकु कूडा ई कार इष्टमैते ई टॉय नी कोनुक्कोनी इव्वच्चु। इदोक मिनी मैक्लरन, दीनी ओक शेप कूडा एकदम ओक निजमैन कार लाने उंटुंदी। अंड ई कार लो पवर कोसम बैटरीस नी उपयोगिंचारू काबट्टी ईजीगा चार्ज चेसी दीनिपैन कूर्चोनी एक्कडिकैना वेल्लोच्चु। ఇంకా మంచి విషయం ఏంటంటే దీంట్లో ఆడియో సిస్టమ్, ఎయిర్ కండిషన్ కూడా ఉంటుంది। అలాగే ఈ టాయ్ లో రియల్ మెక్లరన్ లాగానే లేటెస్ట్ ఫ్యూచర్స్ కూడా ఇవ్వబడి ఉంటాయి। లెక్సస్ LX 570 ఒకవేళ పిల్లల గురించి మాట్లాడుకుంటే వాళ్ళకు తొందరగా పెరగాలని ఆలోచన ఉంటుంది। ఈ కారణంగానే పెద్దవాళ్ళు చేసే పనులు కూడా చేస్తుంటారు। కానీ వాళ్ళు నిజంగా పెద్దగా అయినట్టు ఫీల్ అవ్వాలనుకుంటే ఈ కార్ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది। ఇప్పుడు మీరు ఏదైతే లెక్సస్ కార్ ని చూస్తున్నారో దీనిని ముఖ్యంగా కిడ్స్ కోసమే తయారు చేశారు। దీని యొక్క లుక్ అండ్ డిజైన్ మొత్తం ఒక రియల్ కార్ లానే ఉంటుంది। ఒకవేళ ఈ కార్ ని సొంతంగా నడపాలంటే నడపొచ్చు। అలాగే పేరెంట్స్ రిమోట్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు। ఇది ఒక ఎలక్ట్రిక్ కార్ కాబట్టి బ్యాటరీస్ మీద రన్ అవుతూ ఉంటుంది। డ్రిఫ్ట్ కార్ ఒకవేళ మీ పిల్లలకు డ్రిఫ్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు వాళ్ళు కూడా డ్రిఫ్టింగ్ చేయొచ్చు। అయితే నార్మల్ గా ఇలా చేయడం చాలా కష్టం। కానీ ఈ డ్రిఫ్ట్ కార్ ని స్పెషల్లీ పిల్లల కోసమే తయారు చేశారు। ఈ కార్లో మనకు 2 మోడ్స్ చూడడానికి ఉంటాయి। ఫస్ట్ మోడ్ లో ఇది మామూలు కార్ లానే వెళ్తుంది కానీ ఇంకో మోడ్ ని ఆన్ చేస్తే డ్రిఫ్ట్ అవుతూ ఉంటుంది। ఈ కార్ ని నడిపించడం చాలా ఈజీ। అలాగే దీనిని వైడ్ గా తయారు చేశారు పిల్లలు డ్రిఫ్టింగ్ చేసేటప్పుడు కింద పడిపోకుండా ఉండడానికి। ఇవే కాకుండా దీంట్లో చాలా రకాల సేఫ్టీ ఫ్యూచర్స్ కూడా సెట్ చేశారు। సో ఈ కార్ స్పోర్ట్స్ లుక్ లో డ్రిఫ్టింగ్ కోసం ఖచ్చితంగా సూట్ అవుతుంది। BMW బైక్ ఒకవేళ ప్రజలందర్నీ 2 గ్రూప్స్ గా డివైడ్ చేసినట్లయితే ఒక గ్రూప్ వాళ్ళకు స్పోర్ట్స్ కార్ అంటే ఇష్టం ఉంటుంది, ఇంకో గ్రూప్ వాళ్ళకు బైక్। ఒకవేళ మీ పిల్లలు స్పోర్ట్స్ బైక్ ని ఇష్టపడేవారైతే ఈ విధమైన బైక్ ని తీసుకొని ఇవ్వొచ్చు। ఈ బైక్ ని నడిపించేటప్పుడు వాళ్ళు ఒక రియల్ రైడర్ లాగా ఫీల్ అవుతుంటారు। అండ్ ఈ బైక్ యొక్క మినిమం స్పీడ్ 5 కిలోమీటర్ పర్ అవర్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే సేఫ్టీ కోసం। ఇది కంప్లీట్ గా బ్యాటరీస్ మీద రన్ అవుతుంది కాబట్టి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసి చాలా సమయం వరకు ఉపయోగించుకోవచ్చు। గ్యాస్ గో కార్ట్ ఒకవేళ మీ పిల్లలు ఆఫ్ రోడ్ వెహికల్స్ ని లైక్ చేసే వాళ్ళైతే ఈ కార్ స్పెషల్లీ మీ కోసమే। ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కార్ ని మెయిన్ గా ఆఫ్ రోడ్ యూజర్స్ కోసం తయారు చేశారు। ఈ వెహికల్ లో ఉండే ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ ఏంటంటే 98 సీసీ ఉండే ఒక పవర్ఫుల్ ఇంజన్ తో సెట్ అయి ఉంటుంది కాబట్టి ఇది పెట్రోల్ మీద రన్ అవుతుంది। అలాగే ఈ చిన్న కార్ లో షాక్ అబ్జార్బర్స్, హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్ లాంటి మంచి మంచి ఫ్యూచర్స్ ఇవ్వబడి ఉంటాయి కాబట్టి ఆఫ్ రోడ్ లో దీనిని మించిన వెహికల్ మరొకటి ఉండదు। డ్రిట్ క్వాడ్
ఒకవేళ మీరు ఒక హైటెక్ క్వాడ్ బైక్ని బై చేయాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ బైక్ యొక్క డిజైన్ హెవీ అండ్ రియలిస్టిక్గా అనిపించినప్పటికీ దీనిని కేవలం పిల్లల కోసమే తయారు చేశారు. ఇదొక ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి పెద్ద పెద్ద బ్యాటరీస్ ఇవ్వబడి ఉంటాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేసి 70 మినిట్స్ వరకు ప్రశాంతంగా రైడ్ చేయొచ్చు. ఈ బైక్ని ఎలా తయారు చేశారంటే రఫ్ అండ్ జంపింగ్ ప్లేసెస్లో కూడా ఈజీగా వెళ్లే విధంగా. అండ్ ఈ బైక్ 55 కేజీ లోడ్ని క్యారీ చేస్తుంది. ఇట్ మీన్స్ పెద్దవాళ్ళు కూడా దీనిని నడిపించవచ్చు. సో ఈ బైక్ నిజంగా ఇన్క్రెడబుల్.